మరో ఉత్తరాన్ని చూద్దామండి. తప్పకుండా. స్వాతి గారు గుంటూరు నుంచి. ఈశ్వరారాధన శ్రేష్టమైనది. పరమేశ్వరుని అనుగ్రహం కోరి పార్వతీదేవి తపస్సు చేసింది. అపర్ణగా, కాత్యాయనిగా ఆమెను చేసినటువంటి ఆ తపస్సును పరమేశ్వరుడు చూచాడు, ఆనందించాడు. మనసులో ఆనందిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు, కన్నులు మూసుకుని తపస్సు కొనసాగిస్తున్నాడు. మన్మథుని కారణంగా విచలితమైన ఆ తపస్సుకు భగ్నం కనగలంతో కన్నులు తెరిచాడు. మన్మథుడు భస్మీపటలమయ్యాడు. కానీ ఆయన చల్లని చూపు పార్వతి పైన పడింది. ఫలితంగా వివాహము ఘటించింది. ఆ అమ్మాయి ఏ కోరికను మనసులో పెట్టుకుని పరమేశ్వరారాధన చేసిందో, కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాజై నమో నమః, అటువంటి అందమైన మెడ నాకు కావాలి అంటూ మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం లలితా సహస్రనామావళి చెప్పే సమయంలో. కనుక సకామంతో ఉండేటటువంటి లక్షణం మనలో ఉంటే, ధర్మబద్ధమైన కామం ధర్మం మనలో ఉంటే, శివారాధన శ్రేష్టమైనది. ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయి.